అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు శృంగారంలో కాస్త మొహమాటం సిగ్గుపడతారు. సిగ్గుతో శృంగారానికి నో చెప్పే అమ్మాయిలను జాగ్రత్తగా హ్యాండిల్ చేసి శృంగారంలోకి దించడానికి అబ్బాయిలు కొంచెం తెలివి ప్రదర్శించాల్సి ఉంటుంది. అమ్మాయిలు వద్దు అంటున్నారంటే వారికి శృంగారం కావాలని అర్థం. అటువంటి వారిని కాస్త ఉద్రేకపరిస్తే శృంగారానికి సిద్ధపడతారు. శృంగారానికి నో చెప్పే అమ్మాయిల్లో వారికున్న భయాలు పోగొట్టి వారికి నచ్చిన మాటలు చెప్పి మానసికంగా సిద్ధపరిస్తే శృంగారానికి ఓకే చెప్పేస్తారు. కొంతమంది అమ్మాయిల్లో శృంగారంలో పాల్గొంటే ఏమైనా అవుతుందేమో, ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనుకుని భయపడుతుంటారు. కానీ అలాంటి అమ్మాయిలకు శృంగారం అంటే చాలా ఇష్టమే. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల శృంగారంలో పాల్గొనగలుగుతారు. కుటుంబ బాధ్యతలు, పిల్లలు ఉన్నందువల్ల కొందరు స్త్రీలు శృంగారానికి ఒప్పుకోరు. అలాంటి స్త్రీలను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లడం వలన శృంగారానికి ఒప్పించవచ్చు. అమ్మాయిలు వద్దు వద్దు అంటూ హద్దులు చెప్తుంటారు. అలాగే ఇష్టం లేదని నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి శృంగారం ఇష్టమే కానీ మొహమాటం వల్ల, బెరుకుతనం వల్ల అలా అంటుంటారు. ముఖ్యంగా ఇండియన్ అమ్మాయిలు అంత త్వరగా శృంగారానికి ఒప్పుకోరు అనేది ఒక సర్వేలో తేలింది.